ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులను ఉద్యోగాలు ఇచ్చేటటువంటి టిఎస్పిఎస్సి ఏదైతే ఉందో టిఎస్పిఎస్సి లో ఈ రోజు పేపర్ లీకేజ్ వ్యవహారం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సందర్భంలో ఈ దీనికి నైతిక బాధ్యత వైసు టిఎస్పిఎస్సి చైర్మన్ మరియు ఏదైతే సెక్రటరీ అనితా రామచంద్రన్ వెంటనే నైతిక బాధ్యతలు రాజీనామా చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది। తెలంగాణ రాష్ట్రంలో నిష్పక్షపాతంగా వ్యవహరించినటువంటి టిఎస్పిఎస్సి ఈ రోజు ముడుపులకు అమ్ముడుపోయి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులే పేపర్ లీకేజ్ అయ్యి ఈ రోజు ఏదైతే ఏ పేపర్ కావచ్చు అదే విధంగా గ్రూప్ 1 పేపర్ కూడా లీకేజ్ అయ్యిందని ఈ సందర్భంగా ఏబీవీ ఆరోపిస్తుంది। కాబట్టి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వెంటనే राष्ट्र ప్రభుత్వానికి ఏదైతే మీరు సిబిఐ గాని సిట్టింగ్ జడ్జిచే గాని విచారణ జరిపించాలని ఏబీపీ డిమాండ్ చేస్తుంది। ఏదైతే మీరు సీట్ వేశారో సీట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క జేబు సంస్థ సీట్ పైన మాకు ఎటువంటి నమ్మకం లేదు కాబట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే సిట్టింగ్ హైకోర్టు జడ్జిచే విచారణ జరిపించాలి। ఈ పేపర్ లీకేజ్ కారకులైనటువంటి టిఎస్సి చైర్మన్ గావచ్చు అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులందర్నీ సస్పెండ్ చేయాలని ఏబీపీ డిమాండ్ చేస్తుంది। ఇదే ఈ రకంగా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు రాజకీయాలు చేయొద్దని చెప్పేటువంటి కేటీఆర్ గారు ఈ రోజు కేవలం కవితక్క మీద ప్రేమతోటి ఢిల్లీకి పోతున్నారే తప్ప ఈ రోజు 30 లక్షల మంది నిరుద్యోగులను ఈ రోజు బజార్ నిడిచినటువంటి టిఎస్పిఎస్సి పైన ఒక్క మాట మాట్లాడకపోవడం అంటే నిరుద్యోగులను నట్టేట ముట్టడమేనని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలియజేస్తుంది। మేము ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం కేంద్రంగా ఒకటే డిమాండ్ చేస్తున్నాము నిరుద్యోగుల పాలిట మీకు ఏ మాత్రం ప్రేమ ఉన్నా మీకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా మీకు సీఎం ను చేసింది నిరుద్యోగులే ప్రజలే కాబట్టి మీకు నిరుద్యోగుల మీద ప్రేమ ఉంటే మీరు వెంటనే మీ మంత్రి పదవి లేదా ముఖ్యమంత్రి పదవి కూడా రాజీనామా చేయాలని ఏబీపీ డిమాండ్ చేస్తుంది। కాబట్టి వెంటనే టిఎస్పిఎస్సి చైర్మన్ సెక్రటరీ నైతిక బాధ్యతలు రాజీనామా చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను।